కాకినాడ రూరల్ ఇన్చార్జ్ పంతం నానాజీ ఆరోగ్యం బాగుండాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా పంతం నానాజీ గెలవాలని జనసేన నాయకులు పాదయాత్రను చేపట్టారు కాకినాడ రూరల్ ఇన్చార్జ్ పంతం నానాజీ ఆరోగ్యం బాగుండాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా పంతం నానాజీ గెలవాలని జనసేన నాయకులు పాదయాత్రను చేపట్టారు కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ నుండి అన్నవరం సత్యదేవుని సన్నిధికి పాదయాత్రగా బయలుదేరారు కాకినాడ రూరల్ జనసేన పార్టీ మండల అధ్యక్షులు కరెడ్ల గోవిందు నూకల నారాయణరావు శ్రీరంగు శ్రీనివాస్ అప్పారావు పుల్ల శ్రీరాములు ముసలయ్య నందిపాటి త్రిమూర్తులు మాదారపు తాతాజీ జీన్ శ్రీను తదితరులు పాల్గొన్నారు మండల ప్రెసిడెంట్లు అదే జనసేన నాయకులు సీనియర్ నాయకులు అందరం కలిపి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని పంత నానాజీ గారు కాకినాడ రూరల్ నుంచి ఎమ్మెల్యే అవ్వాలని ఆయన ఆరోగ్యం మరింత ఉత్సాహంతో కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మంచి ఉత్సాహంగా తిరగాలని రాబోయే కాలంలో అఖండ మెజార్టీతో లెక్కించుకొని మేము తీసుకురావడానికి కొత్త కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసైకులు అందరూ అన్నవరం పాదయాత్రగా బయలుదేరుతాం అందరికీ నమస్కారం కాకినాడ రూరల్లో ఇన్ఛార్జి పంత నానాజీ అని వెంకటేశ్వరరావు గారు ఆయన ఆరోగ్యం కుదురుపడాలని ఆయన ఎమ్మెల్యే కాబోలి ఎమ్మెల్యే అని అదంత మెజార్టీతో నెగ్గాలని గెలిపించాలని అన్నవరం పాదయాత్ర అందరూ కలిపి జన సైనికులు అందరూ కలిపి పాదయాత్ర చేస్తున్నాం మా పార్టీ అధినేత గవర్నర్ పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఈరోజు ముఖ్యంగా అన్నవరం బయలుదేరుతున్నాం కారణంగా మా నాయకులు ప్రీతమైన నాయకులు గవర్నర్ అయిన శ్రీ పంత నానాజీ గారు ఆయురారోగ్యాలతో అష్టాధిశతులతో ఉండాలని రేపు పొద్దున్న రాబోయే కాలంలో కాబోయే ఎమ్మెల్యేగా అలాగే మంచి మంచి పదవులో తోటి ఉండాలని ఆయురోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మరి ఈరోజు అన్నవరం దేవస్థానానికి పాదయాత్రగా బయలుదేరుతున్నామని మరి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అందరూ కలిపి ఈరోజు నానాజీ గారు మంచి సుఖ సంతోషాలతో ఉండాలని ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను జై జనసేన జై జై జనసేన.